రమణాశ్రమ లేఖలు రచన సూర్యనాగమ్మ బండిలో నిద్రించువాడు ముప్పై పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు కుంజుస్వామి చెప్పే కథలు వింటూ నడవడంలో అన్నామలై దాటాము వేటమల మండపం వద్దకు వచ్చేసరికి కుంజుస్వామి అమ్మ ఉన్నది నలుబడి పుస్తకపు అనుబంధంలో భగవాన్ బండి తులి తుయిల్ వాణుక్కు అన్న పద్యం రాసిన కారణం మీరు విన్నారా అన్నారు లేదన్నాను అయితే వినండి ఒకనాటి రాత్రి భగవాను మేము కలిసి ప్రదక్షిణకి వచ్చి ఈ మండపం దాటేసరికి ఆ పక్క రోడ్డున ఏవో సరుకులతో నిండినవి రెండు మూడు బళ్ళు పోతూ ఉన్నవి ఆ బళ్లలోని వాళ్ళు కాళ్ళు చాచి పడుకుని గుర్రు పెడుతూ నిశ్చింతగా నిద్రపోతున్నారు భగవాన్ వారిని మాకు చూపి ఇదిగో చూచారా ఇదే సహజ నిష్ట వంటిది దేహంలో నిద్రించు ఆత్మజ్ఞానికి వ్యవహారం సమాధి నిద్ర మూడు ఒక్కటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ బండి పోతున్నది బండిలో ఆ సామి నిద్రిస్తూనే ఉన్నాడు ఇది జ్ఞాని యొక్క శారీరక వ్యాపారం వంటిది ఈ బండి నిలిచిన ఆ సామి నిద్రిస్తూనే ఉంటాడనుకో అది జ్ఞాని యొక్క సమాధి అంటే నిష్ట వంటిది బండి గమ్యస్థానం చేరగనిపుతారు ఆ మనిషి అప్పుడు నిద్రిస్తూనే ఉంటాడు అది జ్ఞాని యొక్క నిద్ర వంటిదన్నమాట శరీరం వారికి ఒక బండి నడిచిన నిలిచిన విప్పిన ఆసామి నిద్రిస్తూనే ఉంటాడు అని సెలవిచ్చారు తరువాత ఆ భావమే బండి తుయిల్ వాణిక్కు అనే వెంప రాశారు భగవాన్ తెలుగులో వచనంగా కూడా రాశారు అన్నారు కుంజుస్వామి భగవాన్ రాసిన తెలుగు వచనం కింద రాస్తున్నాను దేహములో నిద్రించు ఆత్మజ్ఞాని యొక్క వ్యవహార సమాధి నిద్రలు బడిలో బండిలో నిద్రించు వానికి బండిపోవుట నిలుచు నిలుచుట విప్పయుండుటకు సమానమే ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఈశాన్య మఠం వైపుకు వెళ్ళే రోడ్డు మలుపుకు వచ్చాము కుంజుస్వామి అమ్మ భగవాన్ ఒక్కొక్కసారి ప్రదక్షిణకి బయలుదేరితే మధ్య తోవలో ఉరుములు మెరుపులు వాన పట్టుకునేది కూడా ఉన్నవారంతా పరుగులు తీసి ఏదో ఒక మరుగుకు చేరేవారు భగవాన్ మాత్రం మామూలు నడకతోనే వారున్న చోటుకి చేరేవారు కానీ రవ్వంతైనా తొందరపడేవారు కారు ఒకసారి ఈ మలుపు వద్ద పెద్ద వాన వచ్చింది అంతా పరిగెత్తి ఈశాన్య మఠం చేరారు భగవాన్ మాత్రం మామూలుగా నడుస్తూ తడిసి ముద్దయి మఠానికి చేరారు సాధారణంగా అటు పెడితే ఈ మఠం వారు పట్టుకుంటారని ఈ కొండ పక్కనే పోయి అదిగో ఆ మున్సిపాలిటీ బంగ్లా ఉందే ఆ బంగ్లా వీధి అరుగు మీద కూర్చునేవారు సేవకులు ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా అక్కడ నమస్కారం చేసుకుని ఎవరి దోవన వారు పోవలసిందే గుంపుగా వెడితే టౌన్లో వాళ్ళంతా వచ్చి మర్యాదలు చేయడానికి ఆరంభిస్తారని అందరినీ పంపి తాము ఒక దుప్పటి ముసుగి పెట్టుకుని ప్రవాళగిరికి పక్కన ఉన్న అడ్డదోవన బడి ఆశ్రమం చేరుకునేవారు అలా చేసినా ఏ కొందరు గుర్తించి ఏదో ఒక తినుబండారం తెచ్చి ఇచ్చేవారు రాత్రి ప్రదక్షిణకి వస్తే టౌను సమీపిస్తుందనగా ఎవరూ పాడవద్దని పెద్దగా మాట్లాడవద్దని అనేవారు భగవాన్ ఊళ్ళో వాళ్లకు నిద్రాభంగం కలుగుతుందని మన మూలంగా వారికి ఎందుకు కష్టమని శ్రీవారి తలపు అని చెబుతూ ఉంటే టౌన్కు వచ్చాము రెండు గంటలయ్యిందేమో అంతా నిశ్శబ్దంగా ఉంది మళ్ళీ కుంజస్వామి అమ్మ ఇంకొక పర్యాయం వేసంగిలో ఒక వెన్నెల రాత్రి భోజనం కాగానే భగవాను మేము ప్రదక్షిణకి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇదే వేళ అయ్యింది ఊరంతా నిద్రపోతూ ఇలాగే నిశ్శబ్దంగా ఉంది వేసంగి కనుక అన్ని ఇళ్లవి కిటికీలు తెరిచే ఉన్నవి అంగళ్ళన్నీ తలుపులు బిగించి తాళములు వేయబడి ఉన్నవి కావలి వాళ్ళు మాత్రం గస్తీ తిరుగుతున్నారు భగవాన్ ఆ దృశ్యమంతా మాకు చెప్పి చూపుతూ ఇదిగో నగరం అంతా ఎలా ఉందో చూచారా రాజవీధులు మేడలు మిద్దెలు లైట్లు అన్నీ ఉన్నట్లే ఉన్నవి కావలివారు తప్ప ఆసాములంతా నిద్రిస్తున్నారు అందువల్ల నిశ్శబ్దంగా ఉంది అయితే ఈ అంగళ్ళ వారంతా తలుపులు బిగించి తాడాలు వేసుకొని నిద్రిస్తున్నారు తెల్లవారితే లేస్తారు ఒకటే కోలాహలం ఇది సవికల్ప సమాధికి సమానం అవిగో ఆ మేడలు మిద్దెలు చూడండి కిటికీలు ఉన్నవి కానీ చూచేవాడు నిద్రిస్తున్నాడు అది తురియ స్థితి వంటిది జ్ఞాని స్థితి ఇంతేనని అది కూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చును కన్ను తెరిచి ఉన్నట్టే ఉంటుంది వారు మాత్రం సుఖంగా నిద్రపోతారు అని సెలవిచ్చారు భగవాన్ ప్రదక్షిణకి వస్తే ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పేవారు అన్నారు ఈ కథ ముగింపుతో ఇళ్లకు చేరాము మర్నాడు భగవాన్ మా ప్రదక్షిణ సమాచారం అంతా సమీపస్తులను విచారించి తెలుసుకుని ఏమోనయ్యా మీరంతా అంతా సరదాగా వెళ్ళి వచ్చారంటే నాకు కడుపుబ్బగా ఉంది మనం ఇప్పుడు ఎక్కడికి పోయేందుకు లేదు అన్నారు నవ్వుతూ ఒక భక్తుడు భగవాన్ అడవి మార్గంగా కూడా ప్రదక్షిణానికి వెళ్ళేవారట అన్నాడు నిజమే చాలామంది ఉంటే రోడ్డున వెళ్ళేవాడిని కానీ ఒకరిద్దరైతే అడవి మార్గంగానే వెళ్ళేవాణ్ణి ఒంటరిగా వెడితే కొండ పాదాన్ని అనుసరించి మార్గంలో వెళ్ళిపోయేవాణ్ణి అన్నారు భగవాన్ ప్రదక్షిణకి మూడు దోవల అన్నాడా భక్తుడు అవును రోడ్డు ఒకటి గిరిపాదం ఒకటి ఆ రెంటికి మధ్యన కాలిబాట ఒకటి ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ అవన్నీ తిరిగేవారు కాబోలు అన్నాడా భక్తుడు సరిపోయింది అదొక్కటేనా కొండంతా తిరిగేవాణ్ణి ఈ కొండ మీద నా కాలు పడని చోటే లేదని చెప్పవచ్చు ఈ కొండ మీద ఎన్నో ఔషధులు ఉన్నవి ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు ఉన్నవి అందువల్లనే ఈ పర్వతం సిద్ధ నివాసమని అంటారు ఈ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైనదో పరిశీలించాలని తమ దేశానికి వెళ్ళి వెళ్ళిన తరువాత కొన్ని రాళ్ళు పంపవలసిందిగా ఇక్కడకు రాస్తే వీరు పంపారు వారు హిమాలయపు రాళ్ళు ఈ రాళ్ళు పరిశీలిస్తే ఇదే పురాతనమైందని తేలిందట ఈ విషయం వారే ఇక్కడికి రాశారు అని సెలవిచ్చారు భగవాన్